కాంగ్రెస్ నాయకులు ఎందుకు వస్తారు సీనియర్ పార్టీ కార్యకర్తగా నాకు ఇవ్వకపోతే అన్ని అర్హతలు ఇవ్వకపోతే ఆ బాధతో ఒక మాట అంటారు. నువ్వు నా ప్లేస్ లో ఉండి జగ్గారెడ్డి గారు ఏం చెప్పి నువ్వు ఆయన ప్లేస్ లో ఉంటే నేను కూడా అదే మాట మాట్లాడమని ఆ జనంలో బాధ ఉంటది. నా ప్లేస్ లో నువ్వు ఉన్నా బాధ ఉంటది. అంత మాత్రం పార్టీ మారుతారా? నేను టీఆర్ఎస్ కాదు చాలా పార్టీలకి ఆఫర్ వస్తూనే పోనుంది. నాకు పదవి ఎందుకే మంత్రి పదవే రాజీనామా చేసిన గతంలోనే చెప్పిన కోమటిరెడ్డి టెంకరెడ్డికి ఏ పదవి అవసరం లేదు. ఇవాళ భువనగిరిలో ఎంపీగా నిలబడితే మా కార్యకర్తలు భుజాలను ఎత్తుకొని అదే 50,000తో ఓడిపోయిన ఎమ్మెల్యేగా నన్ను నాకు 6,000 లీడ్ ఇచ్చింది. ఇవాళ భువనగిరి కాన్ఫరెన్స్ ఒక డబ్బు ఒక పైస ఖర్చు పెట్టకుండా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కార్యకర్తలు గెలిపించింది. కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో తెలంగాణ ఉద్యమకారునిగా తెలంగాణ కోసం మంత్రి పదవి రాజీనామా చేసిన వ్యక్తిగా నాకు పార్టీలు మారే అవసరం లేదు. మోసం చేసే అలవాటు లేదు. రియల్ ఎస్టేట్ చేసే అలవాటు లేదు. నాకు గుంపులు చేసే అలవాటు లేదు. నాకు తెలిసినల్ల ఒకటి ఏంటంటే ఎవడన్నా బాధపడితే ఎవడన్నా బాధలో ఉంటే సాయం చేసే అలవాటు. భువనగిరి టౌన్ దగ్గర సూపర్ స్పెషాలిటీ నిమ్స్ హాస్పిటల్ కోసం అప్పుడు నేనే దగ్గరుండి పురుషోత్తం రెడ్డి గారు కలెక్టర్ ఉంటే ముఖ్యమంత్రి గారు చెప్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ లేకపోతే అక్కడ భూసేకరణ కూడా చేపించి ఈరోజు పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాం. తెలంగాణ వచ్చిన 7 ఏళ్ళైనా దాన్ని పూర్తి చేయకుండా దాన్ని అడ్డే వదిలిపెడితే ఈ మధ్యలో ఏం సమ్ తీసుకొని దాన్ని కూడా పూర్తి కాకుండా ఇప్పుడు నా కార్యక్రమం చేస్తున్నాం. రాణాయిత చేవల్ల లాంటి కార్యక్రమం తీసుకొచ్చి 34,000 కోట్లతోనే మొత్తం తెలంగాణ అప్పు చేవల్ల వికారాబాద్ కూడా ఇప్పటి ససగామనం అయ్యేది. కాళేశ్వరం పేరు మార్చి 110,000 కోట్లు పెట్టి దోపిడీ మొదలుపెట్టింది కేసీఆర్. ఒక్క దగ్గర ఒక్క నీళ్లు ఒక కెనాల్ దొంగలేదు. మల్లన్న సాగర్ కొండపోతుంటే రిజర్వాయర్ నింపిన తప్ప కాలువలు దొంగలేదు. అందుకనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాలను చేసిండు. మళ్ళా తప్పకుండా రాబో రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు తెలంగాణ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా తీసుకుని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంటూ రాజశేఖర రెడ్డి గారి ఆత్మశాంతి కలగాలని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. అలాగే ఇప్పుడే నేను మా ఇంటి పక్క జేఆర్సీ కన్వెన్షన్ పక్క నుంచి చూస్తుంటే ఆయన కూతురు షర్మిల గారు పార్టీ ఇవ్వాలి ఆయన పుట్టినరోజు సందర్భంగా అక్కడ ఫ్లెక్సీల్ కటౌట్ కట్టే వాళ్ళు రోడ్డుకు అడ్డంగా తిరుగుతుంటే నేను కారు ఆపిన. కారు ఆపి మాట్లాడితే అక్కడ ఏబిఎన్ రిపోర్టర్ వచ్చి సార్ మీకు టైం దొరికింది సార్, పక్కన దొరికేది ఏమే ఏంది చెప్పు నేను పోయేది కూడా ఆయన పుట్టినరోజు రా మా నాయకుని పుట్టినరోజు వేడుకలకి పోతున్నా ఏం కావాలి ఇక పుట్టినరోజు గురించి చెప్పిన మా నాయకుని ఆయన గురించి 2 మాటలు చెప్పి భువనగిరికి దాని పార్లమెంటు కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ కాబట్టి అక్కడికి వెళ్తున్నానని చెప్పారు. ఆ సందర్భంగా ఆయన షర్మిల పార్టీ పెడుతుందా మీ కామెంట్ ఏంటంటే బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన. దానికి షర్మిలకు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పిన కోమటిరెడ్డి అని చెప్పి అన్ని టీవీలలో బ్రేక్. అదేమో న్యాయం అయినా పద్ధతి అయినా షర్మిల ఇంటికి పోయినా నేను పోయి చెప్పి వచ్చిన ఇంత అన్యాయంగా నేను ఉన్న రాజశేఖర రెడ్డి గురించి ఎంత చెప్పడం చెప్పదు. రాజశేఖర రెడ్డి మా కాంగ్రెస్ నాయకుడు ఆయన అట్లాంటి ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండే అలా కొడుకు తృణమూల్ కాంగ్రెస్లో పార్టీ మారేది. నేను జగన్మోహన్ రెడ్డి షర్మిల గురించి నాకు సంబంధం లేని మాట్లాడుతున్నాను. ఆల్ ది బెస్ట్ అని ఎవడైనా మర్యాదగా ఒక ప్రెస్ రిపోర్టర్ అడిగినప్పుడు ఆల్ ది బెస్ట్ అని చెప్తారు. ఎవరు పెట్టగానే శాపిస్తారా ఏంది? ఆయన శుభవారంటే ఆయన పుట్టినరోజు ఆమె కుమార్తె ఆ ఫ్లెక్సీలు అడ్డం వస్తుంది నా కారు దగ్గరికి వచ్చి అడిగితే దాన్ని ఒకటే బ్రేకింగ్ కావాలని మీరేమైనా ప్రజల సమస్యల మీద అడగాలి, కేసీఆర్ చేసే దోపిడీ మీద అడగాలి. ఇవాళ కరోనాతో ఇంతమంది చనిపోతే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినా 10 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేపించి ఆ ఇంట్రెస్ట్ ఆ కుటుంబానికి వచ్చే విధంగా చేస్తున్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవా? అవసరం లేని 1,000 కోట్లు పెట్టి సెక్రటరీయేట్ కడతాడు. కరోనా ద్వారా 1,000 మంది చచ్చిపోతే ఆ కుటుంబానికి 10 లక్షలు ఇస్తే పోయిందేముంది? నేను సుప్రీంకోర్టు కూడా చెప్పింది చనిపోయిన కుటుంబాలకు ఎక్స్క్లూజ్ చేయాలని. నా వంతుగా ఇవాళ మన భువనగిరి టౌన్లో కూడా ముస్లిం ఒక ఆయన చనిపోయాను ఆ కుటుంబానికి పరామర్శిస్తానికి పోయి నా వంతుగా సాయం చేస్తున్నాను.
ఈ గ్రామానికి పోయిన కరోనాతో ఇక్కడ చనిపోయిన వారు ఉంటే అంతంతో నా చేతనంత ఇండివిజువల్ గవర్నమెంట్ మరి